ఋతుపవనాలు ముందుగానే పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగును చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుండి కంకి పాలు పోసుకునే దశ వరకు ఉంది. అయితే ఎదుగుతున్న తరుణంలో అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో చెరువుల కింద బావుల కింద వర్షాధారం చేసుకుని ఈ ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేశారు. అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుంచి కంకి పాలు పోసుకునే దశ వరకు ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటిని తొలిదశలోనే అరికట్టినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. వరిలో ఆశించే చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే వరి పంటలో దాదాపుగా కొన్ని రకాల తెగుళ్లు ఆశించడమైనది. దీనికి గాను రైతులు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే, రైతులు దాదాపుగా ఈ మధ్యకాలంలో ఈ యొక్క యూరియా వాడకం అనేది పెరగడం వల్ల ఈ యొక్క చీడపీడలు అనేటివి ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు అనుసరించాల్సిన పరిస్థితులలో ఇప్పుడు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా యూరియా వాడకాన్ని తగ్గించుకొని కొంతవరకు పొటాష్ కనుక మనకు వేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క తెగుళ్ళు అనేటివి కొంచెం తక్కువగా వ్యాపించడానికి అవకాశం ఉంది. కనుక ఈ మధ్యకాలంలో చూసినట్లయితే దాదాపుగా వచ్చే తెగుళ్ళు ఏంటంటే ఈ యొక్క పాము పొడ తెగులు, అదేవిధంగా సనరకాలలో ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అదేవిధంగా మనకు చూసినట్లయితే అక్కడక్కడ అగ్గి తెగులు, తర్వాత కొంతవరకు దోమపోటు, అదేవిధంగా కంకినల్లి కూడా ఎక్కువ గమనించడం జరిగింది. ముందుగా మనం చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క పాంపుడ తెగులను కనుక గమనించినట్లయితే, పాంపుడ తెగులు అనేది మనకు దాదాపుగా నీటి పైభాగంలో ఆకుల మీద తర్వాత కాండం మీద ఈ యొక్క మచ్చలు ఏర్పడి దీర్ఘవృత్తాకారంలో ఉండి ఈ యొక్క మచ్చలన్నీ కూడా కలిసినట్లయితే మనకు పాము ఆకారంలో కనపడుతుంది. కాబట్టి దీన్ని పాంపుడ తెగులు అని చెప్పేసి మనం గుర్తించవచ్చును. ఈ యొక్క పాంపుడ తెగులు నివారణ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క హెక్సాకోనజోల్ అనే మందును 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదంటే వాలిడామైసిన్ అనే మందును కూడా మనం 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే మనకు ఇంకా ప్రోపికోనజోల్ అనే మందుని అయితే 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదనుకుంటే ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే, చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క అజాక్సిస్టోబిన్ అనే మందును కూడా మనం 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చును. లేదంటే టెబుకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్టోబిన్ అనే మందు మిశ్రమాన్ని కూడా మనం దాదాపుగా 0.4 gram లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్నా కూడా మనం ఈ యొక్క పాంపుడ తెగుల నుంచి నివారణ చేసుకోవచ్చు. చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క అగ్గి తెగులు కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క ఆకుల మీద నూలుకాండే ఆకారంలో మచ్చలు ఏర్పడి మనకు మధ్య భాగంలో చూసినట్లయితే తెలుపు రంగులో ఉండి, అదేవిధంగా మనకు బార్డర్లలో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క ముదురు గోధుమ రంగులో ఉన్నటువంటి మచ్చలను గమనించినట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు అని చెప్పేసి మనము గమనించి దీని నివారణకు కనుక మనం చూసినట్లయితే దాదాపుగా మొదటి దశలో ఉన్నట్లయితే దానికి ట్రైసైక్లోజోల్ అనే మందును 0.6 gram లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను నివారణ చేసుకోవచ్చును. కొంచెం ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనకు మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క ఐసోప్రోతేలిన్ అనే మందును అయితే 1.5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఇంకా ఈ యొక్క టెబుకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్టోబిన్ అనే మందు మిశ్రమాన్ని కూడా మనం చూసినట్లయితే 0.4 gram లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలను. లేదంటే కాసుగామైసిన్ కాసుబి అనే మందును కూడా మనం ఒక 1/2 liter ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క అగ్గి తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. సన్న రకాలు సాగు చేసిన ప్రాంతాల్లో 2-3 రోజులు ఎడతెరిపి లేకుండా గాలులతో కూడిన వర్షాలు పడటం, మంచు అధికంగా కురవటం వలన బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించుటకు అవకాశం ఉంది. మరోవైపు కంకినల్లి, దోమకాటు ఆశించే అవకాశం ఉన్నందున వీటి నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా మనకు చూసినట్లయితే ఈ యొక్క వరిలో సన్న రకాలలో చూసినట్లయితే ఎక్కువగా మనకి ఇప్పుడు బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా మనం గమనించడం జరిగింది. ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క వరి యొక్క కొస భాగం నుంచి కూడా మనకు దాదాపుగా మనకు ఈ యొక్క ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కూడా ఏర్పడి మొత్తం కూడా చూసినట్టయితే ఆకులు మొత్తం కూడా ఎండిపోయినట్లు కనబడడం జరుగుతుంది. దీనికి నివారణ అనేది లేదు. కాబట్టి
వీలైనంత వరకు రైతు సోదరులందరూ కూడా దాదాపు ఈ యొక్క యూరియా వాడకాన్ని తగ్గించి కొంతవరకు పొటాష్ ఎరువులను తగిన మోతాదులు కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండక్ తెగులను రాకుండా నివారణ చేసుకోవచ్చును. అదేవిధంగా దీని యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కొంతవరకు శిలీంధ్ర నాశనం అయినటువంటి కార్బనిజం కానీ లేదంటే మ్యాంకోజబ్ కానీ కాపరాక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ కానీ ఈ యొక్క మూడు శిలీంధ్ర నాశనం తోటి కొంతవరకు ఈ యొక్క ప్లాంటామైసిన్ కానీ స్టెప్టోమైసిన్ కానీ స్టెప్టోసైక్లిన్ కానీ మనము కొంతవరకు కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాక్ తెగులను మనం రాకుండా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క కంకినల్లి కూడా మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా రసం పీల్చడం వల్ల గింజలంతా కూడా మనకు తాళ్ళు గింజల్లాగా కనపడడం జరుగుతుంది. అదేవిధంగా గింజ మచ్చ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కంకినల్లి నివారణకు మనకు దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి డైకోఫాల్ అయితే 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే ప్రాపర్ గైడ్స్ అయితే 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే స్పైరోమెస్ఫిన్ అనే మందును కూడా 1 ml లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినాలని నివారణ చేసుకోవచ్చును. వీటితో పాటుగా కూడా మనం గింజ మచ్చ రాకుండా కొంతవరకు ప్రొపికోనజోల్ అనే మందును కనుక 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపుగా గింజ మచ్చ కూడా రాకుండా మనం సమర్థవంతంగా నలిని నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ చూసినట్లయితే ఈ యొక్క దోమకాటు కూడా చాలా ఉధృతిగా పెరగడం గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు రకాల దోమలను కూడా మనం నివారణ చేసుకోవడానికి వీలైనంత వరకు దాదాపుగా ఈ యొక్క పొలం గట్లను మనం క్లీన్గా చేసుకోవడం ఒకటి. అదేవిధంగా ఉధృతిని కనుక గమనించినట్లయితే మనం మొదటి దఫాగా ఈ యొక్క ఎస్సిఫేట్ అనే మందును మనం 1.5 gram లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటుగా మనం వేప నూనెను కూడా 1 liter కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క గుడ్డు దశలను ఎక్కువగా నాశనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మొదటి దశలో కనుక దోమను గమనించినట్లయితే ఈ యొక్క అష్టాప్ పొడిను అదేవిధంగా వేప నూనెను కలిపి పిచికారీ చేసుకోవాలి. కొంతవరకు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క డైనోటెఫిరాన్ టోకెన్ అనే మందును కానీ ఓషిన్ అనే మందును కానీ లేదంటే ఈ యొక్క పైమెట్రోజైన్ చెస్ అనే మందును కూడా కానీ చెస్ అయితే మనకు 120 ml ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా డైనోటెఫిరాన్ అయితే 80 gram ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలను. ఈ మధ్యకాలంలో రీసెంట్గా వచ్చినటువంటి యొక్క పెక్సలాన్ అనే మందును కూడా మనం 100 ml ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్నా కానీ మనం దోమపోటు నుంచి వరి పంటను కాపాడుకోవచ్చు.